फ्रेंड्स गुड ईवनिंग తెలుసుగా నేను మీ జౌగిని శక్రాంతి ఇవాల శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన మేము స్వామివారి పాదయాత్ర చేస్తున్నాము అర్ధనాశ లింగం దర్శనం చేసుకోవడానికి నా మా గురుగారికి పాదాభివందనాలు ప్రతి సంవత్సరం మమ్మల్ని తీసుకెళ్తుంటారు కానీ మేము అప్పుడు యూట్యూబ్ లో ఎక్కువ పోస్ట్ చేసేటోళ్ళం కాదు అప్పుడు ఇంత ఎక్కడ ఉంది యూట్యూబ్ ది ఈ లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల 2 ఇయర్స్ నుంచి మా గురుగారు తీసుకెళ్ళలేదు ఇవాల తీసుకెళ్తున్నారు గురుగారు ఇప్పుడు ఈ లింగం ఏందన్నట్టు దీని అర్థం చెప్పండి మనం ఇప్పుడు లింగం అర్ధనారీశ్వర స్వామి అని ఉంటాడు ఏటూ నుంచి వెహికల్స్ వచ్చే అవకాశం లేదు ఏటూ పోయినా కానీ పాదయాత్ర చేయాలి పాదయాత్ర అంటే నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్తేనే స్వామి దర్శనం అవుతాడు దర్శనానికి వెళ్ళిన తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తుంటే అప్పుడు వీడియో కనెక్ట్ చేసి చూపిస్తాం అచ్చా గురు మరి ఈ దారిలో పోతున్నాం వన్యప్రాణుల జంతువులు లాంటివేమైనా మరి మనకు అడ్డుగిడ్డ ఏమైనా రావడం కానీ భయం అనిపిదా మీరు అప్పుడు తీసుకెళ్తే నేను భయం పడేనుక వెనక దాక్కుని భయపడుకుంటూ వచ్చేదాన్ని కొద్దిగా మా ప్రేక్షకులకు వివరిస్తారు మరి అంటే మనం శివుని మీద ధ్యానంతో ఉంటాం కాబట్టి మనకు ఎల్లవేళలా శివుని ధ్యానంతో ఉంటాము ఆ శివుణ్ణి నమ్ముకొని వెళ్తాం కాబట్టి ఎటువంటి ప్రాణజీవులు మనకు రావు మనకి ఏం అపాయం కాదు ఎటువంటి హాని కూడా చెయ్యవు మనల్ని అచ్చా చూసారు కదా ఫ్రెండ్స్ మధ్యలో మా గురుగారు అభిషేకం చేసి చూపిస్తున్నారు నైట్ చీకట్లో వీళ్ళు ఎంత కుదిరితే అంత మట్టుకు చూపిస్తాము ఇప్పటికే చాలా సమయం ఏమైపోయింది గురుగారు తిడుతున్నారు ఏం వీడియోస్ చల్లకుండా ఎక్కడ నేర్చిన వీడియో తీయడమని మీకు అక్కడ పోయినాక చూపిస్తాను అభిషేకం చేసింది ఎలా ఉన్నది ఏంటి అనేది ఓకే రైట్ చూసారు కదా అడవిలో ఎలా ప్రయాణిస్తున్నామో ఇంత గంగా జలం కూడా ముట్టకుండా దారిలో స్వాములు కూడా కలిసిర్రు మాకు ఫస్ట్ అయితే సింగిల్గానే వచ్చినాము స్వాములు కలిసిర్రు ఇంకా చాలా రాంగ్ ఉంది ఇంకా చాలా చూపించేది ఇంకా చాలా ఉంది వీడియో కూడా తీసుకోలేకపోతున్నాము ఒకసారి మీరు చూడండి ఒక్కటి అది దిప్పుడన్న కెమెరా అంతా చూడండి ఒకసారి అడవి ఎంత పెద్దగా ఉందో అట్లా శంభో శంకరా ముఖానికి చూసారుగా చిమ్మ చీకటి అడవి ఎవ్వరు లేరు పాదయాత్ర వెళ్తున్నానని చెప్పి చెప్పాను కదా స్టార్ట్ చేసినాము మాకు దారి ఇక్కడ అర్థం కాలే మేము నలుగురు చిక్కిపోయినాం మా గురువు ఇంకా మేము నలుగురం వచ్చాం చిక్కుపోయినాము మళ్ళా ఇదే శివనామస్మరణం చేసుకుంటూ మధ్యలో పోతే తొవ్వ దొరికింది మధ్యలో సాములు కలిసిరు మధ్యలో ఒక చెంచు కూడా వచ్చింది ఎన్ని నెలల నుంచి ఉంటారా మేడం మీరు మేము 70 సంవత్సరాల నుండి ఉంటున్నాం ఉంటున్నాం మరి ఇక్కడ తిండి నీళ్లు వసతి ఎట్లా ఇంత అడవిలో మాకే భయం వేస్తుంది మీకెలా మేము పొరకలు ముష్టిగింజలు గడ్డలు తేనెలు వర్షకాలం వస్తే వ్యవసాయం చేసుకొని బతుకుతాం సాడనా ఇక్కడ ఎరువులు ఇత్తనాలు ఎట్లా తెస్తారు అవును నడిచేపోతాం శివ మీరు ఇప్పుడు దూరం నడుస్తారా మరి మీకు హాస్పిటల్ ఒంట్లో బాగాలేకుంటే మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ అయినా సరే మీకు జ్వరాలు వచ్చిన చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి పరిస్థితులు ఎట్లా అట్లా 70 కుటుంబాలు ఉంటేనే 70 కుటుంబాలు అలాంటి వ్యాధులు వస్తేనే చచ్చిపోయి లాస్ట్ కు 20 మందిని చిక్కిన మేము ఇక్కడ మీరా ఇక్కడ అదే మీరు ఇక్కడ 70 ఇండ్లకి ఇప్పుడు ఒక 10 ఇండ్లు అయినాయి 70 ఇండ్లకి అంటే ఇక్కడ మీకు ఏ వసతి లేదు ఏ గవర్నమెంట్ మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని అసలు జనాలు ఉన్నారని కూడా ఇక్కడ మీకు గుర్తింపు లేదు మీకు ఏమన్నా ఓటు హక్కు గిట్ల ఉన్నాయా ఇక్కడ ఓటు హక్కు ఉంటే బాలరాజ్ సార్ వచ్చిండు తీసుకుపోయి ఓటు వేయించుకున్నాడు ఎంకాలనే వచ్చిపోతాడు బాలరాజ్ సార్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ గువ్వల బాలరాజ్ అచ్చంపేట ఎమ్మెల్యే వచ్చిండు తీసుకొని చూడండి వాళ్ళ ఇల్లు చూడండి పాపం రేకుల కింద ఎలా వేసుకుని ఎలా ఉంటున్నారో
సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారమ్మా. సోలార్ సిస్టమ్ గవర్నమెంట్ ఇచ్చిండ్రు. అచ్చా. అది కూడా ఇప్పుడు గోవల బాలరాజు సార్ గారే చేసినట్టు ఆ సోలార్ సిస్టమ్ కూడా సార్ వాళ్ళు రాతి గోవును తీసుకొచ్చి రచ్చ మీద గుసబెట్టి పాలని విండమనే నామరది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరది పాలని విండమనే నామరది రామ లక్ష్మణ దేవుడమ్మ నామరది వినవే ఊర్మిల నముద్దు సెల్లెల వినవే ఊర్మిల నముద్దు సెల్లెల వినవే ఊర్మిల నముద్దు సెల్లెల వినవే ఊర్మిల నముద్దు సెల్లెల రాముల తమ్ముడమ్మ నామరది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరది రాముల తమ్ముడమ్మ నామరది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరది ఏడేడెన్న కింద ఎండిన గజనిమ్మ ఏడేడెన్న కింద ఎండిన గజనిమ్మ రసములు విండమనే నామరది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరది రసములు విండమనే నామరది రఘులక్ష్మణ దేవుడు నామరది వినవే ఊర్మిల నముద్దు సెల్లెల వినవే ఊర్మిల నముద్దు సెల్లెల వినవే ఊర్మిల నముద్దు సెల్లెల సన్నిధిలో అభిషేకం స్వాముల సన్నిధిలో అభిషేకం శివ స్వాముల సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం ఆవు పాలు తెచ్చినాము లింగమయ్యా నీకు పాలాభిషేకమయ్య లింగమయ్యా ఆవు పాలు తెచ్చినాము లింగమయ్యా నీకు పాలాభిషేకమయ్య లింగమయ్యా ఎవ్వరికయ్యా పాలాభిషేకం స్వామికయ్యా పాలాభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం అభిషేకం ఆవు పెరుగు తెచ్చినాము లింగమయ్యా నీకు పెరుగాభిషేకమయ్య లింగమయ్యా ఆవు పెరుగు తెచ్చినాము లింగమయ్యా నీకు పెరుగాభిషేకమయ్య లింగమయ్యా స్వాముల సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం స్వాముల సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం ఆవు నెయ్యి తెచ్చినాము లింగమయ్యా నీకు నెయ్యాభిషేకమయ్య లింగమయ్యా ఆవు నెయ్యి తెచ్చినాము లింగమయ్యా నీకు నెయ్యాభిషేకమయ్య లింగమయ్యా ఎవ్వరికయ్యా నెయ్యాభిషేకం స్వామికి నెయ్యాభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం పుట్టదేని తెచ్చినాము లింగమయ్యా నీకు తేనాభిషేకమయ్య లింగమయ్యా పుట్టదేని తెచ్చినాము లింగమయ్యా నీకు తేనాభిషేకమయ్య లింగమయ్యా శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం చెరుకు పాలు తెచ్చినాము లింగమయ్యా నీకు చక్కరాభిషేకమయ్య లింగమయ్యా చెరుకు పాలు తెచ్చినాము లింగమయ్యా నీకు చక్కరాభిషేకమయ్య లింగమయ్యా శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం పాలకాయలు ఉన్నాయి ఇక్కడ నారికేలం తెచ్చినాము లింగమయ్యా నీకు నైవేద్యమయ్యా లింగమయ్యా తెచ్చినాము లింగమయ్యా నీకు నైవేద్యమయ్యా లింగమయ్యా స్వాముల సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం స్వాముల సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం స్వాముల సన్నిధిలో అభిషేకం శివ స్వాముల సన్నిధిలో అభిషేకం స్వాముల సన్నిధిలో అభిషేకం శివ స్వాముల సన్నిధిలో అభిషేకం ఇంకో స్వామికి పాలు పెరుగు పాలు పాలు పెరుగు నెయ్యి పంచదారతో తేనెతో చేసిన ఇప్పుడు పండ్లతో చేస్తున్నాము. ఇది నల్లమల్ల ఫారెస్ట్ లో ఉంటది అర్ధలింగేశ్వర స్వామి అని. ఇక్కడ ఎవరు ఉండరు, ఏ టైంలో కూడా పూజలు కావు.
సంవత్సరానికి ఒక్కసారి అది కూడా శివరాత్రి అప్పుడే మన శివస్వాములు వస్తేనే శివస్వాములు ఇక్కడ రానికి వెహికల్స్ ఏమి ఉండవని ఇంతకు ముందు చెప్పినాం కదండి అదే మార్గంగా మేము కూడా ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాము స్వామి వారికి అభిషేకం చేసినాము స్వామి వారికి ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది పైకాడికి తీసుకొని ఉండేసి ఇది అది కూడా ఏమైనా గ్లాస్ గిట్ల ఏమైనా ఉంటే అది కూడా నమ్మ సమయం కింద లైట్గా ఇట్లా తీసుకొని పంచామృతం ఏంది ఇప్పుడు తీసుకుంటాం మేము ఎట్లయినా కానీ అది ఓకే కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలగంటాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమో శివాయ కొన్ని గంగ తీసుకొని చిలకరికి చేయండి అందరికీ చిలకరికి కూడా కొద్దిగా రాయిరా ఇట్లా రా తీసుకో వీడియో వస్తుందా కెమెరాలో ఇంట్లో తీసేది నైట్ విజన్ మంచిగా వస్తుంది గురు గంధం తీసే అనసం అట్లనే మూండామలు పెట్టేయండి బాగుంటుంది బాగుంటుంది కుంకుమ మధ్యలో పెట్టేయండి ఫస్ట్ వెయిటింగ్ అయితే హైలైట్ వచ్చింది హే నేను చేతి లైట్ వాళ్ళ ఫోన్ మీ ఐటమ్స్ మీరు తీసుకొని పల్లవి ఇక్కడికి వచ్చి నేను యూట్యూబ్ బంద్ చేయ ఇది ఓన్లీ శివరాత్రి అప్పుడే దర్శనం చేసుకోగలుగుతాం ఈ లింగాన్ని వన్యప్రాణాలు చాలా జంతువులు ఉంటాయి మేము ఇలా ఇప్పుడు మేమైతే నలుగురు చిక్కినాం మధ్యలో మళ్ళీ చిక్కిన వాళ్ళు వెళ్ళిపోయారు మేము మళ్ళీ నలుగురు చిక్కినాము పూజ అయితే అభిషేకం అయితే మంచిగా చేసినాము స్వామివారికి నారికేయలను సమర్పించినాము హారతి ఇచ్చినాము తీర్థం ప్రసాదం కూడా స్వీకరించినాము ఈ అర్ధనారీశ్వర లింగం స్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని చెప్పి ఇంత చీకట్లో కూడా మేము వీడియో తీసి మీకు చూపిస్తున్నాం మీ కుటుంబం మీ పిల్లలకి ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నమ హర పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర అర్ధనారి లింగేశ్వరం కాడికి వచ్చిన పాదయాత్ర చేసుకుంటూ చూడరి అందరూ దర్శించండి తరించండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.